వనపర్తి పట్టణంలో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్ల అక్రమాలపై విచారణ చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. ప్రధాన జలాశయాలు, వాగులు కబ్జా గురయ్యాయని, వాటిని సంరక్షించాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. దాని వాగులు మొత్తం కబ్జా అయినవి. తాళచెరువు వచ్చేసి 33 మీటర్లు అంటే 9 ఫీట్ల వరకు దాన్ని పెడుతుంది. కొద్ది దగ్గర 12 ఫీట్లు ఉంది. ఈగారు ఇరిగేషన్ ఈగారు 30 ఫీట్లు అని వారికి సరిపడిస్తే కొందరు కంపౌండ్ కట్టారు. అక్రమాలన్నీ కూలగొట్టాలని చెప్తున్నాను. ఎక్కడో ఐదాని కట్టిన బిల్డింగ్లు అవి కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం ఆక్రమాయత్తిన ఈ వాగులను ఫస్ట్ రిఫ్లెక్ట్ చేయాలని కోరుతున్నాను. బద్వేల్ నియోజకవర్గంలోని అన్ని దళిత బీసీ కాలనీలు, మైనార్టీ ఎస్టీ కాలనీ వాసులకు అవసరమైన శ్మశానాలను ఏర్పాటు చేయాలని బద్వేల్ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందించారు. బద్వేల్ తాలూకాలో 7 మండలాల్లో దళిత వాడలు బీసీ కాలనీలు శ్మశానం లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయము అధికారులకు తెలుసు, పాలకపక్షానికి తెలుసు. కానీ ఈరోజు దళిత వార్డులో శ్మశానం లేక చనిపోయిన వారిని ఎక్కడ పూడ్చుకోవాలో అర్థం కాక చెట్లమ్మటి పూడ్చుకునే విధానము మేము గమనించాము. అందుకనే ఈరోజు మాకు శ్మశానాలు ఏర్పాటు చేయమని మన బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మహిళా రక్షణలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో దేశంలో తరచూ ఏదో ఒక చోట అత్యాచారాలు, దాడులు, హత్యల ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకురాలు కృష్ణవేణి మండిపడ్డారు. కోల్కతాలో వైద్య విద్యార్థిపై జరిగిన దారుణ ఘటన దేశాన్ని కుదిపివేసిందన్నారు. ఇది మరొక ముందుకే తెలంగాణ రాష్ట్రంలో జైనూరులో గిరిజన మహిళపై అత్యంత పాశవికంగా అగంతకులు అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. తనపై అత్యాచారం జరిపి క్రూరంగా హత్యకు కూడా ప్రయత్నించి వాళ్ళు చనిపోయింది అనుకుని వదిలేసిపోయారు. దాని తర్వాత ఆమె కొన ఊపిరితో ఎలాగో బయటపడి ఇప్పుడు ప్రస్తుతం తను చికిత్స తీసుకుంటుంది. ఇది ఈ ఒక్క ఘటనే కాదు, మళ్ళీ ఈరోజు కూడా చూసాము. బహింసాకు సంబంధించిన ఒక బాలిక, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆ బాలికను 20 రోజులుగా బంధించి అత్యాచారం చేస్తున్నారని అనేది వింటున్నాం. కానీ ఇలా ఎన్ని రోజులు, ఈ రోజులలో అలాంటి అత్యాచార ఘటన లేకుండా మేము ఎప్పుడు వార్తలను చదవగలుగుతామా అనే ఒక సందేహం కూడా మాకు వస్తుంది. ప్రతిరోజు మొన్న కలకత్తాలో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, రీసెంట్గా ఒక న్యూస్ చూసాం 1992లో లక్నోలో జరిగినటువంటి ఒక కేసు ఇలాంటి కేసే. అంటే ఏదో వీడియోల ద్వారా వాళ్ళని మరీ పిలిపించి కొన్ని సంవత్సరాలుగా అగత్యం చేసిన తర్వాత వాళ్ళకి 2024లో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంటే ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిని మనం అలా పోషించుకుంటూ పోవడం వలన మనం సాధిస్తున్నది ఏంటి, ఇది ఒకటి మనం ఆలోచించుకోవాలి. అన్ని సంవత్సరాలుగా అదే కొన్ని దేశాల్లో, ఎగ్జాంపుల్ మన సౌదీ లాంటి దేశాల్లో చూస్తే వాళ్ళకి శిక్షలు అనేవి చాలా త్వరితంగా వాళ్ళకి జరపడం మూలాన ప్రజల్లో ఒక భయం అనేది ఉంటుంది. తెలంగాణ సచివాలయం పైన కేసీఆర్ నిర్వహించిన నవగ్రహ యాగం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాధవరావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి సెక్రటరేట్ పోయి సీఎం పక్కన కూర్చొని మాట్లాడి దాని తదనంతరం మీడియా వారితో మాట్లాడుతూ సెక్రటరేట్ని కూల్చేస్తాము, అలాగే మా నాయకులు, మా పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని పట్టుకొని నవగ్రహ పూజ యాగం చేస్తుంటే దాని మీద కూడా అవహేళనగా ఎగతాళి చేసుకుంటూ మాట్లాడిండు. ఈయన హిందూ అని, పెద్ద హిందూ అని చెప్పుకునే ఈయన ఒక సాటి హిందూ, ఒక పెద్ద మనిషి ఒక యాగం చేస్తుంటే ఇదే నా పద్ధతి. వనపర్తి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆ కాలంలో ఉన్న అరాచకాలను ఎదిరించిన వీరవనిత అని కొనియాడారు. వీరవనిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆ కాలంలోనే
నైజాంకు వ్యతిరేకంగా వారి యొక్క అరాచకాలను ఎదురొడ్డి ఈ తెలంగాణ ప్రాంతం కోసం అత్యంత పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత కాకళి ఐలమ్మ. ఆ అమ్మగారి జయంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున వారికి ఘనమైన నివాళి, వారి యొక్క కుల సంఘంతో కలిసి సమేతంగా వారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆశయాలను మనం కొనసాగించే దశగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ అధ్యక్షతన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా మునుముందు వారి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి అందరం పోరాడాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా లక్సట్టిపేట పాత బస్టాండ్లో గల చాకలైలమ్మ విగ్రహానికి పూలమాల వేసి జేసీసీ చైర్మన్ తిరుపతి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించిన యోధురాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలైలమ్మ చూపిన తెగును భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. రజక సోదరుల ఆహ్వానం మేరకు వర్ధంతి ఎవరైతే సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన సాకలైలమ్మ గారి వర్ధంతిని ఈ లక్ష్మీపేట పట్టణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎవరైతే భూమిపైన హక్కులేదు, భూమి పైన పండిన పంటను దోపిడీ చేస్తున్న సందర్భంలో రైతులను, రైతు కూలీలను, ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి ఈ భూమిపైన ఉన్న హక్కు మాకే చెందాలని పోరాటం చేసిన సాకలైలమ్మ గారి కృషి ఒక మన తెలంగాణనే కాదు యావత్ దేశం కూడా గుర్తించింది. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మేఘారెడ్డి 120 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇటీవలే భారీగా కురిసిన వర్షాలకు నష్టం జరిగిందన్నారు. తమకు తోచిన సాయం చేయాలన్నారు. వనపర్తి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ సుమన్ ఆధ్వర్యంలో 41,192 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకి అందజేశారు. అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి పట్టణంలో వనపర్తి మండలానికి సంబంధించిన వనపర్తి టౌన్ మరియు మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు 123 మందికి ఇప్పుడే మేము ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న, నాతో పాటు పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ పాల్గొన్నారు. లబ్ధిదారులందరికీ ఇప్పుడే చెక్కులు ఇచ్చి వాళ్ళకు పంపించడం జరిగింది. దాంతోపాటు మొన్న జరిగిన ఫ్లడ్లో, మొన్న జరిగిన తుఫాన్లో, మొన్న జరిగిన వర్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మము, మామనాథకు వచ్చే వనపర్తి పాటు, నారకన్నుల, అచ్చపేట్ చాలా డిస్టిక్లు చాలా నష్టం జరిగింది, విపరీతమైన నష్టం జరిగింది. దానిలో వనపర్తి నియోజకవర్గం సంబంధించి, వనపర్తికి సంబంధించిన బిజినెస్ మెన్లు కానీ, గోల్డ్ షాపులు కానీ, బట్టల షాపులు కానీ, కిరాణా మార్చెంట్ కానీ, వివిధ రకాలున్న అందరికీ ఇక్కడ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి, మీరందరూ పెద్ద మనసు వేసుకొని ఎవరికి దోచినంత వాళ్ళు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగానే వనపర్తి కిరాణా మార్చెంట్ అసోసియేషన్ ఇప్పుడే వాళ్ళ అసోసియేషన్ సభ్యులు సుమన్ గారు అద్దరు వాళ్ళు వచ్చిన్నారు. వాళ్ళు 41,192 చెక్ ఇచ్చున్నారు, రూపాయలు చెక్ ఇచ్చున్నారు. వారికి ప్రత్యేకంగా వనపర్తి నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ చెక్ను సీఎం రిలీఫ్ ఫండ్కి హైదరాబాద్ పంపించి సీఎం గారి అకౌంట్లో వేస్తున్నాం. వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా పెద్ద ఎత్తున అందరూ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రజలు తమకు సమాచారం అందించాలన్నారు. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో మన గుట్లాం రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు, మన బండపల్లి ఎస్ఐ మహేష్ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన తన సిబ్బందితో మీడియేటర్స్ను తీసుకొని అక్కడికి రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్తుండగా అనుమానంతో ఉన్న అక్కడ ఒక 4 క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా వాళ్ళని క్వశ్చన్ చేసేసరికి, వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలన్నీ క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ తాలూకా పేర్లు విజయనగరానికి చెందిన ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్ మరియు సరోజ్ పటేల్ అని చెప్పారు. పై 3 కూడా, అంటే
ఫణీంద్ర పట్నాయక్, అల్లు సాగర్, తలగారపు తేజ్ స్వరూప్, వీళ్ళదేమో విజయనగరం. ఈ సరోజ్ పటేల్ అనేది మునిగుడ అండి, ఒరిస్సాలోని రాయగఢ దగ్గర మునిగుడ విలేజు. వాళ్ళని ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి చెక్కేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ అది ఉంది ఏంటి అని అడిగేసరికి గంజాయి తీసుకెళ్తున్నాం అనేసరికి వెంటనే అక్కడికి గజెటెడ్ ఆఫీసర్ను కూడా తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో చెక్ చేయగా వాళ్ళ పొజిషన్లోనేమో ఒక 2.5 కేజీల గాంజా దొరికింది. అట్లాగే ఈ సరోజ్ పటేల్ అన్న వ్యక్తి దగ్గర ఒక నైఫ్ ఒకటి, ఈ నైఫ్ ఒకటి దొరికింది. అలాగే ఒక 2 సెల్ ఫోన్లు, వాళ్ళ దగ్గర నుంచి ఒక 6,000 రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి ఉధృతి పెరుగుతుంది. 43 అడుగులకి నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు, 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. లోతట్టు ప్రజల ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా విజయజ్యోతి నియామకం జరిగింది. తనకు బాధ్యతలు అప్పగించిన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పార్టీ నేతలకు విజయజ్యోతి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అధ్యక్షురాలుగా నా నియామకానికి వారు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రపోజల్ మేరకు అధిష్టానము మన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, వీరందరూ కడప జిల్లా అధ్యక్షురాలుగా నన్ను ఏర్పాటు చేయడం చేసిన దానికి వారందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంత పెద్ద బాధ్యతను నేను ఆషమాషిగా తీసుకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పూర్వ వైభవం ఉన్నిందో అది తీసుకురావడానికి అందరితో కలిసి అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలోపేతం కావడానికి కృషి చేయాలనే ఆలోచనలతో నేను కూడా ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి మీడియా పూర్వకంగా మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, పటిష్టమైన పార్టీ, అందరికీ అందరి బాగోగులు చూసే పార్టీ. కాబట్టి అందరు సహకరించి ఈ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి షర్మిల మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సూచనల మేరకు మన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. విశాఖలో అంగరంగ వైభవంగా మొదటి రోజు వినాయక నిమజ్జనం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు తలపై విఘ్నేశ్వరుని పెట్టుకుని జయ గణేష అంటూ బీచ్లో నిమజ్జనం చేశారు. నగర ప్రజలు విఘ్నేశ్వరులతో బీచ్కు రావడంతో సాగర తీరం అంతా కూడా సందడి వాతావరణం నెలకొన్నది. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరద ముంపుకైన గురైన 400 గ్రామాలకు 4 కోట్ల రూపాయలు ఇచ్చారని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎలమంచిలి మండలంలో వరద ముంపు గురైన 10 గ్రామాలకు 100,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఎలమంచిలి మండలంలో జరుగుతాయి కాబట్టి మళ్ళీ తరచుగా మనందరం కలుస్తాం కాబట్టి తప్పకుండా చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో కోరుమండ మండలంలో బురద కాలువకు గండి పడింది. శ్రీరంగపట్నం గ్రామంలో వరద నీరు ప్రవేశించి ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వర్షాలకు తరచు శ్రీరంగపట్నం గ్రామం బురద కాలువ ఉంపులోకి చిక్కుకుంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లోకి వరద నీరు క్రమంగా చేరుతుందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చంద్రబాబు మోడీ అధికారంలోకి వచ్చారని కార్మిక సంఘ నేతలు విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నిరసన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న తలపెట్టిన బలజ కాపు తెలగవ ప్రజాప్రతినిధి సన్మాన కార్యక్రమం వాయిదా ఇస్తున్నామని కడప జిల్లా టీడీపీ జిల్లా నాయకులు శ్రీహరి ప్రసాద్ తెలిపారు. వరదల కారణంగా వాయిదా ఇస్తున్నామని త్వరలోనే సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపీలకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో నేను శ్రీనివాసులు ఇంకా కొంతమంది మండి బాబు మొత్తం కడప జిల్లా బలజ నాయకులందరూ కూడా ప్రతాపం అందరు కలిసి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలిశాము. దానికోసం మంత్రులతో మాట్లాడి ఈ నెల 22వ తేదీ పెట్టాలని కూడా నిశ్చయం చేయడం అయితే అనుకోని రీతిలో విపరీతమైన వరద దీవోత్సవం సందర్భంగా రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉన్న ఈ తరుణంలో
గౌరవనీయులు నారాయణ గారు, గౌరవనీయులు రామానాయుడు గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రజాసేవలో ఈ వరద భీభత్సవాన్ని తట్టుకోవడానికి వాళ్ళ శక్తివంతం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి తరుణంలో 22వ తేదీ వీలు పడదని చెప్పి మరలా అక్టోబర్లో ఏదో ఒకరోజు వాళ్ళ పర్మిషన్ తీసుకొని డిసైడ్ చేసి ఇంతకన్నా బ్రహ్మాండంగా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి ఈ డేట్ను పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. కడప జిల్లాలో టీడీపీ జిల్లా రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీనివాసరెడ్డి కడప ప్రజలకు మరింత సేవ చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ అన్నారు. వినాయక పందిళ్ల వద్ద ఎటువంటి రుసుములు వసూలు చేయవద్దని హోంమంత్రి ఒంగల్పాడు అంత అన్నారు. వినాయక పందిళ్లకు పర్మిషన్ల పేరుతో 2022లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం గతంలో మాట్లాడడం జరిగిందన్నారు. ఎటువంటి వసూళ్లకు పోలీసు శాఖ పాల్పడిందని, ఒకవేళ అటువంటి అధికారులు లేదా కింది స్థాయి సిబ్బంది ఉంటే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. పర్మిషన్, ఆర్ఎన్బి పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునే. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు. అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి, అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరూ కూడా డబ్బులు తీసుకోవట్లేదు. వనపర్తి పట్టణంలో కర్రమ్మ గుడి గాంధీనగర్ లో వినాయక చవితి సందర్భంగా వనపర్తి పట్టణ అధ్యక్షులు చీరాల విజయచంద్ర వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి భక్త బృందం వారు చెర్ల విజయచంద్ర ను శాల్వతో సత్కరించారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.